In this video, we will discuss about the engineering materials. In this video, manam engineering materials gurinchi nechukundam. Materials classification of materials gurinchi nechukundam. Engineering materials ante endi? Engineering materials ante manamu engineering section lo any engineering mechanical, automobile, electrical, etuvanti workshop lo naina manam edaithe materials nu vaadtamo vaarni engineering materials antam. Udaharanaki iron, steel, aluminium, plastic, even materials. So copper, itlanti materials nu manam vaadutuntam. So aithe ivi deniki vaadtam ante manam civil engineer aithe bridges ku steel, cement, even materials manam aithe machines, machine tools, next automobile parts, engine parts, ships tayar cheyadaniki, space craft tayar cheyadaniki, ఇంకా చాలా వాటికి మనం వీటిని వాడతాం. ఇంకా చాలా వాటికి వాడతాం. మన ఇంట్లో టీవీ, మన ఇంట్లో ఉండే వస్తువులు, ఎలక్ట్రికల్ గూడ్స్ అన్నిటికీ కొన్ని మెటీరియల్స్ను వాడతాం. అయితే ఆ మెటీరియల్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, సో అవి ఎలా ఉంటాయి, వాటిని మనం వాటి క్లాసిఫై ఎట్లా చేస్తాం, ఆ క్లాసిఫికేషన్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇంజనీరింగ్ మెటీరియల్స్ని మనము రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి మెటల్స్, రెండోది నాన్ మెటల్స్. మళ్ళీ మెటల్స్ ని మనం మరో రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి ఫెర్రస్ మెటల్స్, ఇంకొకటి నాన్ ఫెర్రస్ మెటల్స్. సో ఫెర్రస్ మెటల్స్ అంటే ఎందులోనైతే ఐరన్ ఉంటుందో, ఐరన్ అంటే మ్యాగ్నెటిక్ మెటీరియల్, సో ఐరన్ ఉంటుందో దాన్ని మనం ఫెర్రస్ మెటల్స్ అంటాం. అంటే మ్యాగ్నెట్కి ఏదైతే అట్రాక్ట్ అవుతుందో దాన్ని ఫెర్రస్ మెటల్స్ అంటాం. సో మ్యాగ్నెట్కి అట్రాక్ట్ కానటువంటివి, సో మ్యాగ్నెట్కు అట్రాక్ట్ కానటువంటి వాటిని నాన్ ఫెర్రస్ మెటల్స్ అంటాం. అంటే నాన్ ఫెర్రస్ అంటే ఐరన్ లేనటువంటివి. सो फेरस मेटल्स की एग्जांपल रोट आयरन, कार्बन स्टील, अलॉय स्टील, कैस्ट आयरन, वीटन मन फेरस मेटल्स अंटा. अंटे वीटलो आयरन उंटुंदी. नॉन फेरस मेटल्स की एग्जांपल अल्युमिनियम, कॉपर, सिलिकॉन, टिन, जिंक, वीटन मन नॉन फेरस मेटल्स अंटा. मन नॉन मेटल्स वेसर की इकड़ रेंडु वर्गीकरण पॉलीमर्स, इंकोटी सेरामिक्स. पॉलीमर्स अंटे प्लास्टिक संबंधी, सेरामिक्स अंटे సిమెంట్ వీటికి సంబంధించినది. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు మనము సెరామిక్స్ అంటే టైల్స్. సో మనం లేదంటే మనము ఎలక్ట్రికల్ విషయానికి వస్తే ఫ్యూజెస్ ఉంటాయి కదా, వాటిని సెరామిక్స్ అంటాం. సో ఈ సెరామిక్స్ ఎగ్జాంపుల్కి రిఫ్రాక్టరీస్, అబ్రెసివ్, గ్లాస్, సిమెంట్ అండ్ కాంక్రీట్. సో వీటినన్నింటిని మనం సెరామిక్స్ అంటాం. పాలిమర్స్ని మళ్ళీ రెండు రకాలుగా మనం వర్గీకరించవచ్చు. ఒకటి థర్మోప్లాస్టిక్, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్, రెండోది థర్మోప్లాస్టిక్. ఇక్కడ ఈ రెండు కూడా ప్లాస్టిక్సే. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అంటే ఏంటంటే, ఒక్కసారి ప్లాస్టిక్ను అది ఏదైనా మెటీరియల్ వస్తువు తయారు చేస్తే దాన్ని మళ్ళీ రీసైకిల్ చేయలేము, దాన్ని మనం థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అంటాం. అదే థర్మోప్లాస్టిక్ అంటే కనుక ఒకసారి వాడిన ప్లాస్టిక్ని మళ్ళీ రీసైకిల్ చేసి వాడుకోవచ్చు, దాన్ని మనం థర్మోప్లాస్టిక్ అంటాం. థర్మోప్లాస్టిక్ అంటే రీసైకిల్ చేయొచ్చు, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అంటే రీసైకిల్ చేయలేము. సో థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్కి ఎగ్జాంపుల్ ఫినాల్ ఫార్మాల్డిహైడ్ బెస్ట్ ఎగ్జాంపుల్. సో థర్మోప్లాస్టిక్కి పీవీసీ అంటే వినైల్ క్లోరైడ్, నెక్స్ట్ పాలిథిన్, నెక్స్ట్ ఎక్రిలిక్ రెజిన్. సో వీటినన్నింటిని మనం థర్మోప్లాస్టిక్స్ అంటాం. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు ఇంట్లో అయితే బకెట్, మగ్ ఇవి ఉంటాయి కదా, ఇవి థర్మోప్లాస్టిక్స్. అంటే వీటిని మళ్ళీ పాలిథిన్ బ్యాగ్స్ వీటిని మళ్ళీ రీసైకిల్ చేయొచ్చు. రీసైకిల్ చేయలేనటువంటివి ఏంటంటే మనము పెన్స్ ఉంటాయి, కొన్ని పెన్స్, ఆ పెన్ ఉంటాయి కదా ప్లాస్టిక్ పెన్స్, వాటిని మళ్ళీ రీసైకిల్ చేయలేము కొన్నిటికి. సో అవి థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అన్నమాట. సో ఇవన్ దీస్ ఆర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్. అబ్ హిందీ మే తోడా దేఖేంగే. इंजीनियरिंग मटेरियल्स को दो कैटेगरी कर सकते हैं, एक मेटल्स एक नॉन मेटल्स. मेटल्स बोले तो आयरन मेटल्स को फिर दो तरीका से क्लासिफाई कर सकते हैं. जो जिसमें आयरन रहता उसको फेरस मेटल बोलते हैं, जिसमें आयरन नहीं रहता उसको नॉन फेरस मेटल बोलते हैं. आयरन जिसमें रहता बोले तो आयरन बोले तो मैग्नेट को जो अट्रैक्ट होता उसको बोलते हैं आयरन. सो आयरन फेरस जिसमें रहता बोले तो रोट आयरन, कार्बन स्टील्स, अलॉय स्टील्स, कैस्ट आयरन, इसको पूरा अपन फेरस मेटल्स बोलते हैं. नॉन फेरस मेटल्स को क्या बोलते हैं, एल्यूमिनियम. एग्जांपल्स
अल्युमिनियम कापर सिलिकॉन टिन जिंक ये पूरा लोगों को अपन नॉन फेरस मेटल्स बोलते हैं। नॉन मेटल्स को दो कैटेगरीज कर सकते हैं, पॉलीमर्स एंड सेरामिक्स। पॉलीमर्स बोले तो प्लास्टिक का, सेरामिक्स बोले तो अपन टाइल्स रहते हैं ना घर में, और टाइल्स के बारे में। टाइल्स में क्या क्या आ रहा था बोलता, रिफ्रैक्टिव मटेरियल्स, एब्रेसिव मटेरियल, ग्लास, सीमेंट, कॉन्क्रीट, ये पूरा सेरामिक्स में आता। पॉलीमर्स को और दो कैटेगरी कर सकते, एक कैटेगरी क्या है थर्मोसेटिंग प्लास्टिक, और एक कैटेगरी क्या है थर्मोप्लास्टिक। ये थर्मोसेटिंग प्लास्टिक बोले तो प्लास्टिक से एक चीज को बनाने के बाद, यूज करने के बाद वो चीज को फिर मॉडिफाई करके नहीं कर सकते, बोले तो रिसाइकिल नहीं कर सकते, उसको बोलते थर्मोसेटिंग। थर्मोप्लास्टिक बोले तो रिसाइकिल कर सकते, उसमें क्या है अपन पॉलिथीन बैग रहता, यूज करने के बाद फिर उसको मेल्ट करके और दूसरा चीजों को बन सकते, उसको बोलते अपन थर्मोप्लास्टिक। सो थर्मोप्लास्टिक, थर्मोसेटिंग प्लास्टिक। थर्मोसेटिंग प्लास्टिक में एग्जाम्पल फिनाइल, फिनाइल फॉर्मल्डिहाइड है। थर्मोप्लास्टिक को एग्जाम्पल पीवीसी, पीवीसी बोले तो पॉलीविनाइल क्लोराइड, और पॉलीथीन अपना बैग्स, पॉलीथीन बैग्स, एक्रिलिक रेजिन्स एक्सेट्रा। सो दीज आर द थर्मोप्लास्टिक्स। सो दीज आर द क्लासिफिकेशन ऑफ इंजीनियरिंग मटेरियल्स। सो दिस इज फॉर 6 मार्क्स क्वेश्चन फॉर इन आवर सिलेबस। ओके, थैंक यू।